బంపర్ హ్యాపీ ఈరోజు ఇప్పుడు అండ్ ఎస్పెషలీ సిట్టింగ్ విత్ మై ప్రొడ్యూసర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలండి, బికాజ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ చూస్ చేసి నమ్మి ఒక మంచి కథ జనాలకి చూపించాలి అనుకున్నందుకు థ్యాంక్ యూ. బికాజ్ ఆఫ్ యువర్ కన్వెక్షన్ వీఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరూ, ఆల్ ద రివ్యూవర్స్. ఒక ఇంటెన్స్ సోషల్ మెసేజ్ డ్రమాటిక్ ఫిలింని క్రైమ్ థ్రిల్లర్గా చూపించారు మా విజయ్. కంగ్రాట్స్ ఆన్ ఆల్ ద గ్రేట్ రివ్యూస్ యువర్ గెటింగ్. అండ్ మేము ఎంత చేసినా అందరికంటే ఎక్కువ పాయింట్స్ కొట్టేశారు మా శ్రీకాంత్ గారు. సో అండ్ నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే, ఒకరికొక జస్ట్ నాట్ వన్ పర్సన్ గాట్ అ గుడ్ రివ్యూ. యాక్టర్స్ పేరు పేరున దే గాట్ అ గుడ్ రివ్యూ. రఘు దీక్షిత్ గారి గురించి మెన్షన్ చేశారు, మా భాస్కర్ గారి గురించి మెన్షన్ చేశారు, ఎడిటింగ్ గురించి మెన్షన్ చేశారు, విజయ్ గురించి మెన్షన్ చేశారు. సో యునో ఒక సినిమాలో అన్ని ఇలా దగ్గరికి రావడం కష్టం. సో వెన్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇట్స్ సచ్ ఎ హ్యాపీ ఫీలింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్. సో చూడని వాళ్ళు గో వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ దిస్ వీకెండ్ అండ్ రైట్ టు అస్. మేము అందరం ట్విట్టర్లో ఉన్నాం, రైట్ టు అస్ యువర్ జెన్యున్ ఫీడ్బ్యాక్ బికాస్ ఐఎమ్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ and responding to and it was Pranam Kriti. I'm just taking this chance to really bottom of my heart thank the beautiful gadarinchinantu. Thank you. A point endante ekkada kuda image ni padaledu character meda fresh ga kanipinchindi diksha character ekkada image chayil padaledu oka thematic liberty ni ekkuva teesukoledu oka realistic approach kanipinchindi annadi common ga reviews tho kanipinchindi anamata aa comments ni meda ela నేను ఇప్పుడు లేస్ డాన్స్ వేస్తే మీకు కనిపించను, చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ దట్ ఈస్ వాట్ వీ వాంట్ నో. పాటలు లేవా, ఫైట్స్ లేవా అంటే, విజయ్ ప్రీ ప్రమోషన్స్ ఐ మీన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో కూడా ఏం చెప్పారంటే, ఐఎమ్ డాక్యుమెంటింగ్ దీక్షస్ లైఫ్ ఇన్ అ క్రైమ్ థ్రిల్లర్ జానర్ అండ్ ఎంత రియల్గా ఉండాలో అంత రియల్గా ఉంటుంది అని. అండ్ అంతకంటే కాంప్లిమెంట్ నాకు యాజ్ అన్ యాక్టర్ హౌ కెన్ ఐ రిసీవ్. నా లక్ష్మిని చూడలేదు, దీక్షనే చూశారు అని. లక్ష్మి ఇస్ క్వైట్ స్ట్రాంగ్, మీ అందరికీ తెలుసు. సో లక్ష్మిని చూడకుండా దీక్షాని చూశారు అంటే ఐ థింక్ వీ నెయిల్డ్ ఇట్. వీ సూపర్ థ్రిల్డ్. నా డబ్బా నేనే కొట్టుకుంటే బాగోదు, బట్ ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాం. సంవత్సరం రోజులు కష్టపడి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్ బాగా రాసి టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినంత ఫీలింగ్ ఉంది నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐ ఫీల్ సో బ్లెస్డ్ బికాజ్ మంచి సినిమా తీస్తూ మంచి పేరు రావాలి, మంచి డబ్బులు రావాలి, సో వీ కెన్ మేక్ మోర్ మూవీస్ లైక్ దిస్ అని. అన్నీ జరుగుతున్నప్పుడు యూ షుడ్ సెలబ్రేట్, సో ఐఎమ్ సెలబ్రేటింగ్ టుడే. ఆ క్రెడిట్ అంతా విజయ్కే ఇస్తానండి, బికాజ్ తలా తోక మేము సీక్వెన్స్లో షూట్ చేయం కదా. సో కొన్నిసార్లు మధ్యలో కూడా నేను పోలీస్ స్టేషన్లో కొంచెం గట్టిగా అడుగుదాం అనిపించింది, యూనో శ్రీకాంత్ గారితో ఉన్న సీన్స్లో. దెన్ విజయ్ వుడ్ సే నాట్ యట్, యు ఆర్ స్టిల్ ద విక్టమ్, యు ఆర్ స్టిల్ ద విక్టమ్. సో ఆ విక్టమ్ నుంచి యూ హ్యావ్ టు మేక్ అ ట్రాన్సిషన్ అన్నప్పుడు ఎండ్ మీరు చిన్న చిన్న సటిల్టీస్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తాను, బిగినింగ్ నుంచి నా జుట్టు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, మొహం మీద పడుతుంటుంది, అటు ఉంటుంది, జడ సరిగ్గా వేసి ఉండదు. బట్ లాస్ట్ సీన్ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక్క జుట్టు పొలక కూడా బయటకు రాదు. షీఈ్ ఆల్ పుట్ టుగెదర్. ఇట్స్ మోర్ లైక్ అ యునో అ సూసైడ్ అటెంప్ట్. వెళ్ళి ఇతన్ని కలవబోతుంది, షీఈ్ గోయింగ్ టు గెట్ కిల్డ్ అని తెలిసి కూడా షీ డజంట్ గివ్ అప్. So she's ready and prepared and, you know, ille mundu devudiki oka dannam pettukuntundi. All those little subtleties, no? Our transition of the character and the graph, Vijay's, I'll give him the entire credit. Yes. Meer nammaru, we were all pretty tensed. Aa scene unchala last lo, our childhood episode unchala. సినిమా అయిపోవచ్చేసరికి కూర్చుంటారా, యునో ఆ ఎండింగ్, ఆ షూటింగ్, అదంతా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్ అది. బట్
Vijay was completely convinced. He said, "A scene untene, the whole movie makes sense." I said, "Manu, oka crime thriller laga teesi, malli edo sentiment edo pedutunnam ante." He says, "No. Anta anta dooram velthunnaru ante character nenu reveal cheyaledu. Anta dooram velthunnaru aa character ante oka strong conviction undali, and that's the conviction ani." So anduke annanu manchi cinema ne kaadu, it's a movie that I'm proud of. That we were able to convey that, because you know, other mediums lo I do that with Mem Saitham gaani, Maharani gaani. So cinema lo teeskuravalanna uddesham lakapoyina unte enta baagunindo, I was wrong, he is right again. Nobody is a victim. If you want to, you can be a hero in your own life. Alage migilipothundi Diksha andar life lo, because అందరూ దే విల్ సీ దెమ్ సెల్వ్స్ ఇన్ దీక్ష. అందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్ అలా జరిగి ఉంటుంది, అంత ఘోరంగా కాకపోయినా. బట్ టు స్పీక్ అప్, టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ నేను లక్ష్మిగా కూడా అంతే కన్విక్షన్తో ఉన్నాను, అండ్ ఐమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు ప్లే దీక్ష అండ్ ఏబుల్ టు డూ దాట్ ఆల్సో ఇన్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. First, starting with our producers. Yeah, I never got a chance. ఇదిగో ఈయనే అండి విశ్వప్రసాద్ గారు అంటే. ఆయన సినిమా మొత్తం కనిపించలేదు, రిలీజ్ రోజు వచ్చారు ఆయన. Yeah, actually, best show-కి వచ్చారు. So, anyways, I'm so glad. Thank you, sir. Vivek garu and ma'am. అంటే 1 year back, ఒక సినిమా తీయాలి అని వాజ్ జస్ట్ పిచ్చింగ్. ఆ టైంలో పిచ్చింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది, హిట్ అయిపోయింది. ఇట్స్ అంటే the whole journey is so fast, and in fact nen a transition and inka baitiki raledu. I'm still like, you know, inka cinema release ayindi aa phase lone unnanu. I'm still not in the celebration mode. Morning nundi calls vastunnayi, we have positive reviews everywhere. It's a great day. Aithe Lakshmi gar anni cheppesaru, thank you. So I'll just tell you one incident which really ante stuck to me today. సినిమా హిట్ అవ్వడము, డెబ్యూ, ఓకే డెబ్యూ ఫ్యాక్టర్ అయిపోయింది, నౌ ఐ కెన్ మేక్ బిగ్గర్ ఫిలిమ్స్, బెటర్ ఫిలిమ్స్, అవన్నీ ఉన్నాయి. బట్ ఈ స్టోరీ రాసినప్పుడు ఐ రోట్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్. ప్యాషన్ ఇన్ ద సెన్స్ ఒక కైండ్ ఆఫ్ యాంగ్విష్ వెన్ మన చుట్టూ జరుగుతున్నాయి ఆడవాళ్ళతో, అండ్ సంథింగ్ ఎక్కడో అదొక డిస్టర్బెన్స్ ఉండింది. ఇట్ కేమ్అవుట్ త్రూ దిస్ ఫిలిం, అండ్ ఫార్చునేట్లీ ఇట్ వర్క్. అయితే మార్నింగ్ నుండి ఆ రివ్యూస్ అన్నీ వస్తున్నాయి, ఐ వాజ్ హ్యాపీ. బట్ ఈరోజు ఎక్కడో యూట్యూబ్లో చూస్తుంటే వైఫ్ ఆఫ్ ఫ్రామ్ పబ్లిక్ టాక్ అని ఎవరో మైక్ పెడితే పీపుల్ వేర్ టాకింగ్, సినిమా హిట్ అది ఇది అనకుండా దే ఆర్ సేయింగ్ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం, చాలా కొత్తగా ఉంది అవన్నీ అంటున్నారు. దట్ వాజ్ ఆల్సో ఫైన్. అందులో ఒక అమ్మాయి బయటకు వస్తూ, ఐ థింక్ ఇట్స్ ప్రసాద్, అమ్మాయి బయటకు వస్తూ షీ సెడ్, వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ దెర్ వర్ టీయర్స్ ఇన్ మై ఐస్ అన్నది. సో దట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఫర్ మీ, అంటే దట్స్ ద బిగ్గెస్ట్ రివార్డ్. ఈరోజు చాలామంది కాంప్లిమెంట్ చేశారు, కానీ ఐ డోంట్ నో హూ దట్ గర్ల్ ఇస్, షీ స్టిల్ ఆన్ యూట్యూబ్. షీ సెడ్ ఐ ద టీయర్స్ ఆర్ ఇన్ మై ఐస్ వెన్ ఐ కేమ్ అవుట్. సో నేను మొత్తం లాస్ట్ వీక్ నా ప్రీ ప్రమోషన్స్ అన్ని ఇంటర్వ్యూస్లో ఐ సెడ్ ద సేమ్ థింగ్, మీరు 2 hours ఫిలింలో 1 hour 55 minutes ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు, బట్ వెన్ యూ గో అవుట్ యూ విల్ గో విత్ అ వెరీ స్ట్రాంగ్ హార్ట్, అండ్ యూనో యూ విల్ హ్యావ్ దట్ ఇమోషనల్ ఇంపాక్ట్, అండ్ విల్ స్టే విత్ యూ ఫర్ సమ్ టైమ్ అని. So anyways, the girl said that, and I felt that is the biggest reward for me. I'm sure it will click at the box office also, it is already doing, but I think na kalsina reward vachesindi. So thank you all, thank you very much. So naake em jarigindante, nenu cinema ayipoyi bayitku vachanu, ok pedda aina vachi, amma nee cinema nenu eppudu miss cheyanu, first day morning show. I said thank you uncle, thank you so much. Na kootru tho vachanu amma ani kootrunu choopicharu. I said, oh hi, how are you? Ante na manodu kuda vachadamma annaru. I was like, 3 generations came to see my movie on the first day. These little happy moments make our day, our life, our journey in making this film. So thank you each and every one, because oka lady oriented film, oka ee film aa film ani kaakunda oka, I don't like saying this because I nenu a hero ki teesponu anna feeling naaku, but it you know manakunna hero cinema le chustaru anna myth manu break cheskuntu velthunnam. So I feel like manu life lo godakruvega unna katha okay anukoni manu almost shooting daaka ellipoyin tarvata
వద్దు, కొంచెం సీరియస్గా మీరే సెంట్రల్ రోల్గా ఉండి చేయాలి అని మీరు సజెషన్ ఎందుకు ఇచ్చారు? దాంట్లో ప్యాకేజింగ్ బాగునింది, సాంగ్స్ ఉన్నాయి, హీరో ఉన్నాడు, అబ్రాడ్ లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసి ఒక ఇంటెన్స్ ఫిల్మ్, నా చుట్టూతోనే ఒక ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయాలని ఎందుకు అనిపించింది? థ్రిల్లర్స్ లాంటి మూవీ చేస్తే బాగుంటుందండి. అంతే. సో మీకు ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా, హౌ నన్ను చూడకండి అక్కడ. సో వాట్ ఈస్ మీరు, ఐ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ రెస్పాన్స్ మీకు వచ్చింది? డెఫినెట్గా అండి, ఇది దిస్ సెకండ్ కమర్షియల్ మూవీ, సో అండ్ వెడ్డింగ్ 10 మోర్ మూవీస్, సో ఇట్స్ గుడ్ టు బి ఇన్ ద సక్సెస్. అబ్సల్యూట్లీ, అండ్ ఐ విష్ ఆల్ యువర్ 10 మూవీస్ కలెక్ట్ మోర్ దెన్ 100 crores ఫర్ యూ. ఐ రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ఇది అన్నందుకు నా బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా పంపిస్తాను. తప్పకుండా. సో ఇట్ వాజ్ హిస్ డాటర్ కృతి అండ్ మై డాటర్ విద్యా నిర్వాణ, వీళ్ళిద్దరే ప్రజెంట్ చేశారు సినిమాని. సో దే ఆర్ బోత్ లక్కీ చార్మ్స్ ఫర్ అస్. సో ఐ హోప్ ద స్ట్రీక్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. 46 నా లాంచ్ మూవీ లాంచ్ అయినప్పుడు కూడా అదే చెప్పాను. లక్ష్మీ గారు అన్నారు కష్టపడేవాళ్ళు థియేటర్ అంటే, థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఇవి గారి గౌరవం అని చెప్పి. ఎంత బాగుంటుందో వినడానికి ఇదన్నీ, ఆ స్ఫూర్తి ఆ ఎనర్జీ కలిగించేది మాత్రం మీరందరే అండి. సినిమా థియేటర్కి వచ్చి సినిమాని చూసి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు నన్ను ఈ సినిమాలో చాలా మంచి వ్యక్తిగా చూపించినందుకు థ్యాంక్ యూ. అంటే డబ్బులు ఫ్రీగా ఇచ్చారండి సినిమాకి, ఎందుకంటే సార్ మీరు చాలా నీచమైన క్యారెక్టర్ అండి. నేను అంటే మామూలుగా ఉంటే సరిపోతుందా, నటించనక్కర్లేదా అని చెప్పి వచ్చి చేసాను. దానికి లక్ష్మీ మంచి గారు లేదు శ్రీకాంత్ పని చేయాలని చెప్పి అవకాశం ఇచ్చారు. నాకు ఆ పాత్ర చేసేటప్పుడు నాకు మాటలు ఇచ్చిన మై డార్లింగ్ రైటర్ సందీప్ గారికి థ్యాంక్ యూ. నన్ను కూడా అంటే నన్ను వికారంగా చూపించడం కష్టం కాదులేండి, మామూలుగా ఉంటేనే అయిపోతుంది అది, కానీ నన్ను అప్పుడప్పుడు బాగా చూపించిన మా భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటారు, ఐ డోంట్ అగ్రీ అండి. ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అన్న, ఐ డోంట్ అగ్రీ. దీస్ ఆర్ ది most important people of the film, because if you don't have the owner of the ship, there is no ship, so there is no captain, there is no crew. Itla dhairyam chesi rakarakala genres lo cinemalu teese itlanti nirmatalu unnappudu manchi cinemalu jarigithe maa lanti natulaki avakasam untayi. Andarki krutagnyatalu. Veelaithe inkoka saari cinema chudandi, cinema chudakapothe compulsory cinema chudandi. Cinemalo message gurinchi edo maatladithe oka maata cheptam anukunnanu, ఖచ్చితంగా 100% ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట, నాట్ ఫర్ చిల్డ్రన్ ఓన్లీ అండి, ఈవెన్ ఫర్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా. ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్పాలండి. ఒక అమ్మాయి కానీ, ఒక కూతురు కానీ, అబ్బాయి కానీ వచ్చి నాన్న వాళ్ళు ఎవరో మా వ్యక్తి నన్ను అటు ఇటు తాకుతున్నాడంటే ఏదో పిచ్చిగా బాగుతుంది అనుకోకండి, అది లైఫ్ లాంగ్ మిగిలిపోయే స్కార్ అది ఆ పిల్లల మీద. కాకుండా చూడండి, అదే అంటాను కదుపుతే ఆడది మహాతల్లి అన్నపూర్ణమ్మ, కెలుకుతే మహాకాళి. ఈ సినిమాలో ఆ మహాకాళి రూపం ఏదైతే ఉందో అది ఒక మనిషి ఎంత దీక్షగా ఫోకస్డ్గా నాకు జరిగిన అన్యాయానికి నేను ఎదురు నిలబడి ఏదో చేయాలి అనుకున్న ఆ దీక్షా క్యారెక్టర్ అది. సో ఇట్ ఈస్ అమేజింగ్.